టైం అవుతుంది, బాటిల్ ఎక్కడ్రా? కిచెన్ లో ఉందిరా, వెళ్ళు కిరోసిన్ బాటిల్ ఉంది, తాగి చచ్చిపో. రేవతి రేవతి ఎక్కడున్నావేనా రేవతి. అది నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా? ఏంటి? మాటలు రావట్లేదు, అలే వస్తుంది. సో క్యూట్. సార్ మీ సెల్ ఫోన్. ఓకే. మనసులో వచ్చారా? లేదు సార్, ఒక్కడే. ఒక్కడా? ఈ స్టేషన్ కానిస్టేబుల్ సార్. ఈ స్టేషన్ కానిస్టేబులా? ఏం పీక్తున్నారు ఇక్కడ? ఫోటో ఉందా? మీరు చెప్పినట్టు చేసుకోండి, మీకు ఏం ప్రాబ్లం ఉండదు. మీరు ఆయనకు అంత శివ ఆయన చెప్పినట్టు వినండి, మీ పని. ఈ టైంలో ఇక్కడేంట్రా? ఎక్కడికి తీసుకొచ్చారా? అన్నాను పద పద చెప్పరా. ఫస్ట్ ఎయిడ్ కోసం తీసుకొచ్చావురా, ఇతనే సార్. చూడండి, డాక్టరా నువ్వు? కాదు, మార్చిన్ వ్యాన్ డ్రైవర్ని. మార్చిన్? ఏం జరుగుతుందిరా? ఉండవయ్యా. రే, ఫస్ట్ ఎయిడ్ చేసి బ్లడ్ ఆపాలిగా. మీరు చేయండి సార్. ఇతను చేయగలరా? చేస్తా కానీ ఆడు తిరుగు. సార్ ఇంకా బ్లడ్ రాదు కదా సార్? కొంచెం సేపు ఆగుతుంది, ఆ లోపు తీసుకెళ్ళండి. సరే నాన్న, పద నేను చూసుకుంటా, మీరు రండి. నీ కొడుక ఈ సిబిఐ గారితో కలిసి నీ కొడుకు పెద్ద రిస్క్ చేస్తున్నాడు, చంపేస్తారా అండి నన్ను వదిలేమని చెప్పాడికి. ఈ బండిలో వెళ్ళడం అంత సేఫ్ కాదు. శివ, మన బండి తీసుకెళ్ళు, దీని సంగతి నాకు వదిలేసాయి. ఎంత రిస్క్ అయినా సరే ఈయన ఎక్కడ అప్ప చెప్పాలో అక్కడ అప్పచెప్పు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ సిబిఐడు నిజాయితీ పరుడే, ఆ పోలీసుడు నిజాయితీ పరుడే, చివరికి మార్చి రివానోడు నిజాయితీ పరుడు. ఎటు చూసిన బ్యాడ్ వైబ్రేషన్స్. జిల్లా కూడా దాటలేర్రా, వీళ్ళిద్దరిని చంపేస్తారు. నీ కొడుకు శవాన్ని నీ బండ్లోనే తీసుకొస్తావు. ఒక్కటి ఇచ్చానంటే నా కొడక ఇక్కడ చచ్చూరుకుంటావు. నాకు నా బండికి శవాన్ని ఎత్తడం కొత్త కాదు. మీరు వెళ్ళండి సార్. హే పెద్దాయన, సంబంధం లేకుండా నువ్వెందుక టెన్షన్ పడుతున్నావు? భయపడిపోయానే. నానా, ఇప్పుడు పోలీసులు నన్ను వెతుక్కుంటూ ఇంటికి వస్తారు. అమ్మని చెల్లిని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోండి. అది నేను చూసుకుంటాలే, నువ్వు వెళ్ళు. జాగ్రత్త. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు? శివ దగ్గరికి. శివ దగ్గరికి? అవును, వాణ్ణి నిలబెట్టి కడిగేయాలి. ఏ వాడు కడుక్కోలేడా? కాదు, వాణ్ణి కొట్టాలి, వాడు షాక్ అయిపోవాలి. ఓకే, కొట్టించేద్దాము. కొట్టించడం కాదు, నువ్వే నాలుగు దెబ్బలు కొట్టాలి. వాడు నన్ను వదిలే బాబోయ్ అని బ్రతిమాలే వరకు నువ్వు కొట్టాలి. కొట్టచ్చు, కానీ నేను కొట్టే కొట్టుడికి నీకు వాడి మీద సింపతి వచ్చి నువ్వు మాట మార్చేస్తే? ఒక్కసారి నేను కమిట్ అయితే నా మాట నేనే వినను. వావ్, బట్ చాలా గ్యాప్ వచ్చిందమ్మా. ఫైట్ చేసా? సోలో ఫైట్ చేసి. మరొక మినిమం 30 మందిని కొడితే గానీ ఆందు. వీడేమో సింగిల్ గాడు. సరే పోలే, కొడితే క్రౌడ్ వస్తుందిగా. ఆలను కూడా కొట్టేస్తా ఫ్లోలో, కానీ నువ్వు మాత్రం దూరం ఉండమ్మా. ఎక్సైట్మెంట్ లో నిన్ను కొట్టేస్తా. సో లక్కీ. కమ్ ఆన్ బేబీ, లెట్స్ గో ఆన్ ద బుల్లెట్.
ఎక్కడో విన్నట్టుంది సార్, మీరే కంపోజ్ చేశారా? పొద్దున్నే బాత్రూంలో కంపోజ్ చేశా ప్రసాద్ గారి కోసం. సిబిఐ, నువ్వు సెంట్రల్ గవర్నమెంట్, నేను స్టేట్ గవర్నమెంట్. నువ్వు లీగల్, నేను ఇల్లీగల్, అదే తేడా. ఇద్దరం చేసేది ఒకటే పని. రే, నేను నీలాగా పొలిటీషియన్స్ కోసం పని చేయట్లేదురా. రే, నువ్వు కూడా పొలిటీషియన్స్ కోసం పనిచేస్తున్నావు, నీకే అర్థం కావట్లేదు. ఇంకోటి ఇస్తా నీకేమో అందం ఎక్కువ. ఇక్కడమైనట్టుంది. ఏమై శివ, అందుకే బండాపాడు. నువ్వు వెళ్ళరా అబ్బాయి. సార్, 1 మినిట్ లో వస్తారు. శివ, ఏమైంది? బండి ఎందుకు కాపాడుతున్నావు? రేవతి, మాట్లాడకు, లేపుకెళ్ళమంటే ఎందుకు రాలేదు? ఒకసారి నా మాట వినవే. ఇప్పటి వరకు చాలా విన్నాను. అవును, నువ్వు ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? అది నేను నిన్న అడగాలి. నువ్వు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? అది నేను ఇంట్లో నుంచి పారిపోయి వచ్చానులే. గాని పారిపోయి వచ్చావా? అవును. నువ్వు మోచరీ వ్యాన్ లో ఎక్కడికి వెళ్తున్నావు? ఏ శివ, టైం లేదు, త్వరగా రారా. సార్, ఇక్కడ మాకు టైం లేదు. సిబి ఆఫీసరే, కొంచెం మర్యాదగా. సార్, ఇక్కడ మాకు టైం లేదు, చాలా రెస్పెక్ట్. అక్కడ వ్యాన్ లో అక్యూజ్డ్ ఉన్నాడు, చాలా పెద్ద విషయం జరిగింది, కొంచెం అర్థం చేసుకో ప్లీజ్. దానికన్నా పెద్ద ప్రాబ్లమ్ లో నేనున్నాను. రేపు తిరుపతిలో వీడితో పెళ్ళుంది. ఆఫ్ కోర్స్. చేసుకోమంటావా? యా, రూల్స్ ఆల్సో బుక్డ్. చెప్పరా, చేసుకోనా? సారీ సార్. ఏయ్, త్వరగా రారా. సార్ సార్. ఏయ్, నువ్వు రావే. వాట్ రావే? ఏయ్, షిట్. ఎవరిది? సార్, నా లవర్ సార్. లవరా? ఇంట్లో చిన్న ప్రాబ్లం, పారిపోయి వచ్చింది. హాయ్ సార్. ఎల్బో కట్, డౌన్ కట్. హలో. అల్లుడు, అమ్మ ఇప్పుడు లేచిపోయిందంటయ్యా. లేచిపోతుంది కదండి. ఏంటి? లేచిపోయిందా? వెరీ షాకింగ్, వెరీ ఎంబారసింగ్. అమ్మ ఎక్కడికి వెళ్ళిందో కనుక్కోండి. ఎలా వెళ్ళిందో, ఎవరితో వెళ్ళిందో సంబంధం లేదు, ఎక్కడికి వెళ్ళిందో కనుక్కోండి. శివ, తను పార్వతి కాదురా, రేవతి. ఐ గెట్ బ్యాక్ టు యు. ఐ గెట్ బ్యాక్. చూడరా, నిన్ను నమ్మి ఆ అమ్మాయి వచ్చేసింది. వీడిని నమ్మి నన్ను పట్టుకొచ్చేసావు. ఇప్పటికైనా నన్ను వదిలేసి సంతోషంగా వెళ్ళిపోంట్రా. కరెక్ట్గా చెప్పారన్న. మీలాంటి క్రిమినల్కి నా బాధ అర్థం అవుతుంది, కానీ ఈ పోలీస్కి మాత్రం అర్థం కాదు. రేవతి, కాసేపు నోరు మూసుకుంటావా? రేవతి, ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావమ్మా? అన్న, యాక్చువల్గా స్కూల్ టైం నుంచి లవ్ చేస్తున్నానన్న. స్కూల్ టైం నుంచి లవ్ చేస్తున్నావా? కానీ ఏం చేస్తాం, కాసేపట్లో మా వాళ్ళు మీ అందరినీ వేసేస్తారు. వేసేస్తారా? నీకు మ్యాటర్ తెలీదా? నీ లవరు ఎస్ఐ, డిఎస్పి, ఎస్పీని కొట్టి స్టేషన్ అంతా నాశనం చేసేసి వీడిని నమ్మి నన్ను తీసుకొచ్చేసాడు. ఎస్పీ, డిఎస్పీయా? తెలియని వాడి కోసం అంతమందిని కొట్టావా? చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాను, మా నాన్నని కొట్టి నన్ను ఎత్తుకు రావచ్చు కదా. అడ్రస్ ఇవ్వు సిస్టర్, నేను వెళ్ళి వేసేసి వస్తా. రేవతి, మ్యాటర్ తెలియకుండా మాట్లాడద్దు, కామ్గా ఉండు. ఇంకెప్పుడు? ఆల్రెడీ మనల్ని వేసేస్తారని చెప్తున్నారు కదా అన్న. అంటే నిన్ను పెళ్లి చేసుకోకుండానే చచ్చిపోతానా నేను? మా, ఊరుకుంటావా? ఇతన్ని హ్యాండ్ ఓవర్ చేసిన వెంటనే మీ ఇద్దరు పెళ్లి నేనే ముందుండి జరిపిస్తాను. నాశనం వీడి వల్ల ఇదంతా. ఇంకాసేపట్లో వాళ్ళు మీ అందరిని వేసేస్తారు, నన్ను సేఫ్గా తీసుకెళ్లిపోతారు. నమ్ముకో. మోహన్ చూడకుండానే అన్నా అనేసు. ఎనీవే సిస్టర్, రెస్ట్ ఇన్ పీస్. ఏం చెప్తున్నారన్నా? ఏ, ఆపవే, అడుగుకే భయపెడుతున్నాడు. నువ్వేం పట్టించుకోకు, నీకు భయం వేస్తే చెప్పు, ఇప్పుడే బండి ఆపుతా, నీ దారి నువ్వు వెళ్ళొచ్చు. వద్దు వద్దు వద్దు, వాడిని పెళ్లి చేసుకోవడం కంటే నీతో కలిసి చచ్చిపోవడం బెటర్. బ్యాడ్ చాయిస్ సిస్టర్.